ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆ రోజున ఇమ్మీడియట్ గా తొలగించారని మీరు ఆరోపించగానే తొలగించారు శేఖర్ రెడ్డిని. ఇవాళ అదే శేఖర్ రెడ్డిని మళ్ళీ మీరు నియమించారు. ఆరోపణ ఆరోపణ నిజం కాలేదంటారా? అంటే నిరూపించబడాలండి, అది నిరూపించబడలేదు. ఓకే, అంటే కాబట్టి ఆ రోజున మీరు తప్పు చేశారని చెప్పి ప్రజలు క్షమాపణ చెప్తారా? ఇంకా నిరూపించ ఇంకా జరుగుతుందండి, తేలిపోయింది. ఉండండి, పార్టీ ఉన్న టైంలో ఎన్నో జరిగినాయి, ఎన్నో అక్రమాలు జరిగింది, చాలా వ్యతిరేకించాం. రాజకీయాల్లో అలా కాదు, గవర్నమెంట్ లో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తుంటాయి. గానీ ఇక్కడ ఒక విచిత్ర కుమ్మక్క ఏంటంటే, చంద్రబాబు గారు జగన్ కుమ్మక్క అయ్యారా? శేఖర్ రెడ్డిని నాడు తీపిచ్చారు, ఇవాళ మళ్ళీ మీరు పెట్టుకున్నారంటే మీరు లాలూచి కుస్తీనా? ఇది పార్టీలు ఎప్పుడు పార్టీలుగా ఉంటాయండి, ప్రజలకు కావాల్సిన సేవ. ఇందులో శేఖర్ రెడ్డి ప్రజలకు ఏం కావాలండి? కుమ్మక్కు చేసుకుంటే ప్రజలు గమనిస్తుంటారు, ప్రజలు చూస్తారు. అది కాదు, ఆ రోజున కేసులో తేలంది ఏంటంటే, రెండు అంశాలు ఉన్నాయి కేసులో. ఒక మాట అండి, శేఖర్ రెడ్డి కోణంలో రెండు ఉన్నాయి. ఒకటి, ఆయన దగ్గర నోట్ల రద్దు తర్వాత నెల రోజులకే 27 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది. అది అసలు ఆ రోజున ఒక్కొక్కరికి 2000 రూపాయలు 4000 ఇస్తున్న రోజున ఏకంగా 27 కోట్ల రూపాయల క్యాష్ అతని దగ్గర దొరికింది. అది ఖచ్చితంగా తప్పు. ఆ రూట్లో విచారణ చేయాల. చేసిన విచారణ ఏంటంటే, ఆయన దగ్గర ఉన్న డబ్బులు లీగలా ఇల్లీగలా అనేటువంటి దాన్ని తేల్చేశారు. అసలు 27 కోట్ల రూపాయలు ఆయనకి ఎట్లొచ్చినాయి 4 నెల రోజుల్లోనే అన్నటువంటి విచారణ చేయలేదు. దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదు. 300 కోట్లు మార్చారని, 300 కోట్ల రూపాయలు మార్చారన్నది ఆ రోజున అభియోగం మీ పార్టీనే చేసింది. ఇవాడు వచ్చేటప్పటికి మళ్ళీ ఆయనే తీసుకొచ్చి మీ పార్టీలో పెట్టుకున్నారు. అందులో పోయిన ఆ రోజున ఏమని చెప్పారు, ఏఐఏడిఎంకే వాళ్ళు సిఫార్సు చేశారని టీడీపీ చెప్పింది. మరి మీరేమో ఇవాళ డిఎంకేతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎక్కడ కుదురుతోంది అసలు మీ మధ్యన లాలూచీలు? ఈ శేఖర్ రెడ్డి లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ఏమైనా ఇబ్బంది పడుతుందా? ఎందుకు తెస్తున్నారు ఇట్లాంటి వాళ్ళని? లాలూచి అంటే ఏముండదండి, శేఖర్ రెడ్డి విషయంలో వస్తే ఆయన డబ్బులు దొరికినప్పుడు వాస్తవమే కాదంటే లేదు, దొరికింది కాబట్టి మాట్లాడాం మేము. తమిళనాడు గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్, అయితే డబ్బు దొరికింది ఎక్కడ? పెట్టారు ఇప్పుడు దొరికింది, డబ్బు దొరికింది తమిళనాడు దొరికింది, ఇక ఆంధ్రప్రదేశ్ దొరకలేదు. అభియోగం అండి, అభియోగం అనేది చేయటం ఒక పార్టీగా ఉన్నప్పుడు తప్పుని ఏదో ఒకటి ఇప్పుడు మీరు రాగానే తెచ్చిన నేరం నిరూపించబడాలి. లేదు, నేరము నిరూపించబడాలి. అయితే అభియోగం అది, ఆ అభియోగము మరలా వస్తే యాక్షన్ తీసుకుంటారు, దాన్ని ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని తీసుకున్నంత మాత్రాన దాని గురించి మనం ఆలోచించే పని లేదండి. పారదర్శక గవర్నమెంట్ జరుగుతుంది కాబట్టి చక్కనే గవర్నమెంట్ పాలన జరుగుతుంది. దానికి వచ్చారు, ఇష్టపడ్డారు కొంతమంది, మానేస్తే అయిపోద్ది కదా, అవన్నీ చట్టం కన్ఫర్మ్ అయిన తర్వాత మాట్లాడితే పోద్ది కదా. వారు ఆ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. ఆ మంచి మాట చెప్పారండి, మంచి మాట చెప్పారు. వాళ్ళు ఆ పార్టీ తెలుగుదేశాన్ని వదిలిపెట్టేసి బీజేపీలో చేరి ఎందుకు? ఇప్పుడు అయితే చంద్రబాబు కూడా సహకరించారు, మరి అది ఆలోచించి పడ్డారు, మరి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తెలియదు కానీ మాకు. అవునండి, ఇప్పుడు సుజనా చౌదరి అయిన మీద కేసులు ఉన్నాయి, అది కూడా నిరూపించబడతాయి. సీఎం ఏమండి, మీరు వాళ్ళ మీద నిరూపించబడలేదు, మరి మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం మానేస్తే బెటర్ కదా ఇకపైన. హలో, ఆల్రెడీ వాళ్ళే ఒప్పుకున్నారండి కొన్ని విషయాలు, పైసా కూడా మేము అవినీతి చేయలేదని చెప్తున్నారు. తెలిసిన విషయమే, శేఖర్ రెడ్డి అదే చెప్పారు, ఇప్పుడు వీళ్ళు ఇదే చెప్తున్నారు. ఎవరేం జరుగుతుంది? ఆ బ్యాంకులకు ఇవ్వాల్సి అయితే బ్యాంకులకి మోసం చేయడం వేరు, అప్పెగొట్టడం వేరు. మోసం చేయడం అంటే వేరే పేరు మీద డబ్బులు వాళ్ళ అప్పెగొట్టడం అనే దానికి సంబంధించి లీగల్ గా లాస్ట్ అది రొటీన్ గా నడుస్తాయి. ఆ భయం ఉందా కాబట్టి వాళ్ళు మరి టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు, వాళ్ళని వాళ్ళ కాపాడుకుంటానికి. రెండోది, చంద్రబాబు గారిని కాపాడుతూ శేఖర్ రెడ్డి కూడా చెప్పారు ఆ రోజు, చాలా సత్యులు నా దగ్గర డబ్బులన్నీ కరెక్ట్ అని చెప్పి. మరి ఎందుకు విమర్శించారు మీరు ఆ రోజు? ఒక్క సామాన్యుడు లేదండి, ఆర్థిక మూలాలు అంటే విమర్శ అంటే అండి, అక్కడ జరిగిన లోపాలు బట్టి ఆయన దగ్గర డబ్బులు దొరికినాయి కాబట్టి దాన్ని మేము విమర్శ తీసుకున్నాము. ఎందుకంటే జరిగిన విషయం చెప్పాలి. ఇప్పుడు ఒక ఇష్యూ జరిగిందండి, ఇప్పుడు షడన్గా దాని గురించి మాట్లాడతాం కదా మేమే, సరే ఎవరైనా మాట్లాడతారు. ఆ తర్వాత వాదోపాదం జరిగిన తర్వాత దాని మీద క్లారిటీకి వస్తారు.
రైట్. ఇప్పుడు శేఖర్ రెడ్డి విషయంలో అది అందరికి తెలిసిన విషయమేనండి. ఆయన డిమానిటైజేషన్ టైం అప్పుడు కొన్ని రూట్స్ ద్వారా ఏ రకంగా కూడా నగదు బదిలీ వచ్చేటువంటి కంటైనర్ డబ్బులన్నీ అక్కడికి దొరికినాయి. తర్వాత గోల్డ్ కూడా కొంత దొరికిందండి. అప్పటికప్పుడు ప్రభుత్వం చర్య కింద అతను తీసివేయడం జరిగిందండి. అసలు ఈరోజు మీరు ఈ బోర్డులు కనుక చూస్తేనండి, ఒక రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఈ బోర్డు ఉందండి. ఈ బోర్డులో యాక్చువల్గా మనం కాన్స్టిట్యూషన్ ప్రకారం వీళ్ళు పెంపు సంఖ్యను ఆర్డినెన్స్ ద్వారా తెచ్చారు, కానీ మార్పులు మాత్రం ఆర్డినెన్స్ ద్వారా తీసుకురాలేదండి. అంతకుముందు బోర్డుని కనుక తీసుకుంటే అది తెలుగుదేశం అని కాదు, అసలు మొదటి నుంచి టీటీడీ బోర్డులో ఎలా వేయటం జరుగుతుందంటే ఎమ్మెల్యేల కోటా ఉంటుందండి. ఎమ్మెల్యేలతో పాటు సామాన్య వివిధ రంగాలకు చెందిన సేవా రంగం వాళ్ళకి చెందిన కోటా ఉంటుంది అన్నమాట. ఎక్కడ కూడా కోటా ఉద్యోగాలు ఈయన ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంతకుముందు మీరు అంటున్న విధంగా కూడానండి, మహిళలకు 50% ఇస్తానన్నారు. ఆ తర్వాత బలహీన బడుగు వర్గాల వాళ్ళందరూ కూడా అన్ని కలిపి 50% తీసుకురావచ్చు. కానీ ఎంతమంది ఉన్నారండి? ఈరోజు తెలంగాణకి ఇచ్చినటువంటి సంఖ్యను కనుక తీసుకుంటే దానిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే పూర్తిగా ఒక వర్గానికి చెందిన వారు, ముఖ్యమంత్రి గారి సన్నిహిత బంధు వర్గం వారు. ఇప్పుడు ఈయన యాదాద్రిలో అంతమందికి ఆంధ్ర వాళ్ళకి ఇస్తారని చూడండి. ఒక రకంగా ఒక వాదనను కూడా ఈరోజు నేను మాట్లాడకూడదో నాకు తెలియదండి. తిరుపతిని జాతీయం చేయాలని చెప్పినటువంటి వాదనకు బలం చేకూర్చేట్టుగా ఈ బోర్డు ఉందండి. ఆంధ్రప్రదేశ్ల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టేట్టుగా కూడా ఉంది. 7 ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ 7 ఇచ్చినప్పుడు ఏ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి 18 అండి, 18 ఇవ్వలేరా అండి? అక్కడ 18 ఇచ్చి 2-2 చొప్పున అన్ని రాష్ట్రాలకు ఇచ్చుకుంటూ పోతే అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యొక్క ఆత్మగౌరవం నిలబడేది, టీటీడీ యొక్క ఫండ్స్ని వాడుకోవడానికి కూడా ఎక్కువ వారికి ఉండటం జరిగేదండి. అది ఏది లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఎమ్మెల్యేల కోటాను సరిగా భర్తీ చేయకుండా, మహిళల కోటాన్ని భర్తీ చేయకుండా, బీసీ వర్గాల వారి కోటాను భర్తీ చేయకుండా వ్యాపార వర్గాలకి పెట్టేశారు. ఆర్థిక మూలాలు ఉన్న వారికి జగన్కి ఎన్నికల్లో ఎవరైతే సహాయం చేశారో వాళ్ళని మీద వేయటం జరిగింది. ఇది కనుక కోర్టుకు వెళ్ళడం జరిగితే ఈ బోర్డు చెల్లదండి. రైట్, ఫైనల్. ఈ ఒక్క ప్రభుత్వం కాదండి, ఇంతకుముందు ప్రభుత్వం కూడా తరతరాలుగా ఆధ్యాత్మికత ధార్మికత ఉండవలసిన స్థానాల్లో రాజకీయ నాయకుల్ని ప్రవేశపెట్టి దాని తర్వాత వ్యాపార వర్గాలు ఒక్కోసారి ఇప్పుడు సుధానారాయణమూర్తి గారిని వారిని కానీ శ్రీనివాస గారిని సేవ ఎంత వ్యాపార వర్గం మనం అనుకున్నా సంపన్నులైనా సరే సేవా తత్పరత ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. అంటే ఒక డబ్బులు ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులని మనం చెప్పలేము, డబ్బు లేని వాళ్ళందరూ ఆధ్యాత్మిక వర్గాలను కూడా చెప్పలేమండి. సరే, ఏదేమైనా సరే ఒకటి ఇంతకుముందు జరుగుతుంది, ఇప్పుడు కొనసాగుతుంది. మీరు జాతీయం చేయకపోవడం జాతీయం చేశారు చేసినట్టు ఇప్పుడు ఎలాగో తెలుసా, ఏపీ వాళ్ళకి 7 ఇచ్చారు, తర్వాత ఇంకో 3 కర్ణాకరెడ్డి గారికి, ఇంకొక స్థానిక ఈఓకి వాళ్ళకి ఇచ్చారు 10 36 మందిలో 10 ఏపీ అండి, మిగతా అంతా జాతీయం అయిపోయింది. ఢిల్లీలో ఉన్నారు, మిగతా అన్ని చోట్ల ఉన్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే ఎక్కువ మంది ఉండే సందర్భం మంచిదే. ఇంతటి ఉదాత్తత నేను తప్పనట్లేదు, కానీ ఒకటి ఆలోచిద్దాం, దాంట్లో ఎవరుండాలి? అందులో ఆధ్యాత్మికత ఉన్నవాళ్ళు ఎక్కువ, నేను మిగతా వాళ్ళు ఉండకూడదు. నేను ఎలాంటి ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం కూడా ఉంది. దాంట్లో బడుగు బలహీన వర్గాలు చెందిన వాళ్ళు అంటే ఎస్సీస్ ఒక ఎమ్మెల్యేస్కి ఇవ్వడం జరిగింది, ఒకరిద్దరు, ఒక బీసీకి కొలుసు పారసాద్ గారు అని ఎమ్మెల్యే అండి, ఎమ్మెల్యే కోటాలు ఇవ్వడం జరిగింది అని భావిస్తున్నాను. అంటే 36 మందిలో 36 మంది 28 ప్లస్ ఒకటి 29 చైర్మన్ అండి, ప్లస్ 7 అంటే 36 అండి. 36 ఒక బీసీకి స్థానం కల్పించారు. నేను ఇంకా నేను ఏమంటున్నాను, బీసీలకు స్థానం కల్పించాలి, మహిళలకు కల్పించాలనుకుందాం. ప్రతిదీ లెక్కల ప్రకారం చేయలేవండి, మిగతా వాళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం. కానీ ఒక ధార్మికత ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ మందికి ఇస్తే బాగుంది. నేను మనం విమర్శించి ఓకే, శేఖర్ రెడ్డి ఎల్ఐసి చైర్మన్స్ కింద లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ అయినా చెన్నై కూడా ఇంతకుముందు కూడా ఇచ్చారండి, ముత్తలపాటి ఎవరికి ఇచ్చారు, ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సరే, దాంట్లో ఎవరు రికమెండేషన్ ఇచ్చారు కూడా నేను లిస్ట్ వచ్చింది, మరి అథారిటీస్ టూ ఐ డోంట్ నో అండి. దాంట్లో ప్రభుత్వం ఆనరబుల్ సీఎం మీద ఇచ్చారు, ఆనరబుల్ కేసీఆర్ గారు ద్వారా ఇచ్చారు, ఆనరబుల్ కేటీఆర్ గారు ద్వారా ఇచ్చారు, లిస్ట్ ఒకటి వచ్చింది మీ దగ్గర నిన్న. అందువల్ల అథారిటీస్ టూ తర్వాత ఎవరికి ఎవరో చెప్పాను, ఒకటి భావిస్తానా, ఇంతటి ఆరోపణలు వచ్చిన తర్వాత వెంటనే ఎవరైతే ఆరోపణలు చేసామో మళ్ళీ తిరిగి వాళ్ళని పేరు మార్చి దాంట్లో తోకలు తలాలు తీసేసి అది పెడతామనేది సందేహాలకు తావిస్తుంది. అలాంటిది లేకుండా, ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయాలని కొన్నాళ్ళు ఆగాలనుకున్నాం. డెఫినెట్గా నిర్మాణాత్మక సూచనలు అయితే చేయాల్సిన హక్కు మాకు ఉంది, తప్పనిసరిగా ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి అక్కడి నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఉన్నాను. దాంతోపాటు అక్కడున్న మిగతా ఏదైతే రాజకీయ నాయకుల ప్రేరేపితం కాకుండా వారి రికమెండేషన్ కాకుండా విస్తృత అభిప్రాయం తీసుకోవాలి. ఎందుకంటే జగన్ గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాటలు కూడా ఇక్కడ ఉపయోగించక తప్పదు. నా మంత్రివర్గంలో కూడా ఎంత కసరత్తు చేయాల్సిన చేయాల్సినట్టు ఈజీగా అయిపోయింది,
పాపం ఆయన అన్నదాన్ని అర్థం చేయాలి, అంటే ఎంతటి ఒత్తిళ్ళు ఆయన మీద ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలని. ఆయన స్వతహాగా ఆయనకు ఇంకా డెలికసీ కూడా ఉంటుంది, ఏమైనా తేడా వస్తే నన్ను ఏమైనా అంటారేమో అని డెలికసీ కూడా ఉంటుంది. అప్పుడు లెటర్ సేవ పాజిటివ్ ఒపీనియన్ హిమ్, అంటే ఇంతటి ఒత్తిళ్ళు కూడా అవసరమండి. సేవ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయండి, సేవ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయండి. మతాంతికరణ చెందుతున్న నేనే ఇంకో మతంలోకి అనుమానపరిచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడలా. ఒక కొన్ని విధాలుగా మతం అంటే మత ప్రలోభాలకి, అవాస్తవాలతో మత ప్రలోభాలు చేసి తీసుకువెళ్ళిపోతున్న ఒక కార్యక్రమం జరుగుతుంది. నిజంగా బాధపడి వెళ్ళిపోయిన వాళ్ళు మత అంతిక్రమ కూడా వ్యతిరేకం కాదని, అలాంటి వాళ్ళని ఎలా అడ్డుకోవాలి, ఏం చేయాలి, కనీసం మతంలో నా ఇప్పుడు మిగతా చోట్లకి వెళ్ళి, ఇప్పుడు నేను ట్రైబల్ ఏరియాస్ నేను బాగా తిరుగుతానండి, నేను హెల్త్ క్యాంప్స్ పెడతానండి, పాడేరు, చింతపల్లి, అక్కడి నుంచి అరక నుంచి మొదలుపెట్టుకుని సీలేరు, ఎగువ సీలేరు, డొంకరాయి, దాదాపు గత 20 సంవత్సరాల్లో 80% మంది అక్కడ మతాంతీకరణ చెంది ఉన్నారు. ట్రైబల్స్ అంటే మతాంతీకరణ వ్యతిరేకం కాదు మన సర్కిల్ కానీ అవాస్తపు ఈ అసలు దీని మీద దృష్టి సేవ చేయాలంటే అనేకం అక్కడ వెంకటస్వామి పెట్టుకుని అనేక మంది సేవ చేయడం అనేసి ఇక్కడ రాజకీయాలు చేసుకునే పరిస్థితి అనేది నేను అందరూ ఇప్పుడు నిజంగా సేవ చేయాలని తప్పట్లేదు. సుధానారాయణమూర్తి గారు అనే వాళ్ళు మనకి ఈ జీటీడీ దేవస్థానానికి ఆస్తి లాంటిది, దేవస్థాన బోర్డుకి. నేను అలాంటి వారి గురించి డబ్బులున్నా తప్పమంటలేదు. నిజంగా ఎంత ఒత్తిళ్ళా, ఏ 36 మంది అవాళ్ళ 36 మంది ఇంకో జీవోలు నన్ను టీచారండి, అంటే ఇంతకుముందు కూడా ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది దిస్ ఏది అడ్వైజరీ బోర్డులో ఉన్న వాళ్ళు కూడా మెంబర్ ఓటింగ్ రైట్ ఉండదు. ఫస్ట్ పాయింట్ అడుగున ఓటింగ్ రైట్ లేకపోయినా ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లతో ఉన్న పూర్తి ప్రోటోకాల్ అధికారాన్ని వీళ్ళకు కూడా వర్తింపజేయటం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఒకళ్ళిద్దరం లేదంటలేదండి. ఈ విధంగా ఇప్పుడు 36 మందికి సర్వీస్ చేయట్లోనే మొత్తం తిరుపతి తీర్థస్థానం ప్రోటోకాల్ మెయింటైన్ చేయటం అయిపోతే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగదని అడగరండి. రైట్, పెంచుకుంటా పోవటం అనేది సరైనది కాదు, ఇంతకుముందు మీద పెంచారు అని నా అభిప్రాయం. రైట్, ఫైనల్గా జాన్ బాబు గారు, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి సంబంధించినటువంటి అతిపెద్దదైనటువంటి పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రంలో ఒక పద్ధతి లేకుండా ఈ విధమైనటువంటి యాక్టివిటీ చేయడం, అది కూడా మీ మాటని మీరే వదిలేయడం అనేటువంటిది సరైందేనా? ప్రజల్ని కన్విన్స్ చేయగలమనుకుంటున్నారా, లేకపోతే మాటలతో కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారా? కన్ఫ్యూజ్ చేసిన పని మా గవర్నమెంట్కి లేదండి. కన్విన్స్ చేయలేము చేస్తాం, ఎందుకంటే కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి తీసుకోవడం జరిగింది. మహారాష్ట్ర అయితే 36 మంది అంటే ఎక్స్ఆఫీషియో సభ్యులను కలుపుకొని చెప్పారు. అయితే తిరుపతి అనేది ఒక ధార్మిక సంస్థ, ధార్మిక సంస్థ ఇందాక మనవలన్నట్లు వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటున్నారు లేదా అనేది వాళ్ళ వ్యక్తిగతం, అంటే అందరూ ఆధ్యాత్మికం ఉంటారు కాబట్టి దాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మికత లేనటువంటి వాళ్ళు దానికి పనికిరారండి. గట్టి ఆధ్యాత్మిక దానికి పూర్తిగా దాంట్లో మంత్రిస్తాను. రామసుబ్బారెడ్డి గారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిని